చంద్రబాబు సానుభూతి అస్త్రం ఈసారైనా వర్కౌట్ అవుతుందా? కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు చేస్తే జనాలు తిప్పికొడతారు. కారణం వారికి ఉన్న ఇమేజ్. వారు హీరోయిజం చూపించాల్సిన చోట అమాయక పాత్రలు వేస్తే అసలు జీర్ణించుకోలేరు. ఇక రాజకీయాలలో చూస్తే చంద్రబాబు మీద ఒక ముద్ర ఉంది. ఆయన అపర చాణిక్యుడు అని, అంటే తెలివైన నేత అని. ఆయనను ఎవరూ మోసం చేయలేరు. ఆయన ఎప్పటికీ మోసపోరు అని సగటు జనాలు పూర్తిగా నమ్ముతారు. చంద్రబాబు ఏడ్చినా అందుకే నప్పదని అంటారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు సానుభూతి ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు అన్నది చరిత్ర చెబుతోంది. ఆయన మీద మావోయిస్టులు 2003లో అలిపిరి వద్ద బాంబు దాడి చేస్తే నిజంగానే చంద్రబాబు చావు అంచెల నుంచి బయటపడ్డారు. చంద్రబాబుని ఆ ఏడుకొండల స్వామి రక్షించారని కూడా అంతా అనుకున్నారు. అది అక్టోబర్లో జరిగితే 2004 మేలో ఎన్నికలను చంద్రబాబు ముందస్తు మంత్రం అందుకున్నారు. అయితే జరిగింది ఏంటంటే అప్పటికే పాదయాత్ర ఏపీ అంతా చేసి మంచి వేడి మీద ఉన్న వైఎస్ఆర్ని జనాలు ఎన్నుకుని సీఎంని చేశారు. చంద్రబాబు సానుభూతి కోసం చేతి కట్టుతో కొన్ని నెలలు తిరిగారు. ఆయన ఎన్నికల ప్రచారం పోస్టర్ల మీద కూడా చేతి కట్టుతోనే ఫోటోలు వేశారు. అలాగే చంద్రబాబు దాడి దృశ్యాలను కూడా ప్రింట్ చేసి వదిలారు. కానీ చంద్రబాబుకు మాత్రం సానుభూతి అసలు ఏమాత్రం దక్కలేదు. చివరికి తిరుపతిలో కూడా 2004లో కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక చంద్రబాబు 1+1 ఆఫర్ మాదిరిగా అనేక సానుభూతులను వెంటబెట్టుకుని జనంలోకి రాబోతున్నారు. మొదటిది ఏంటి అంటే తన సతీమణిని నిండు అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానించారని, అదేవిధంగా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని, ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని కూడా మరో సానుభూతి అస్త్రం ఉంది. అనేక మంది టీడీపీ కార్యకర్తలను చంపారని కూడా టీడీపీ సంధిస్తున్న ఇంకో అస్త్రం. వీటన్నింటికీ అల్టిమేట్గా చంద్రబాబు అరెస్ట్ జైలు జీవితం. రేపటి రోజున చంద్రబాబు జనాల్లోకి వెళ్ళి తనను అన్యాయంగా అరెస్ట్ చేసి రోజుల తరబడి జైలు గోడల మధ్య ఉంచి భౌతికంగా లేకుండా చేయాలని చూసింది వైసీపీ ప్రభుత్వం అని సెంటిమెంట్ని పండిస్తారు అని అంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ నిజం, జైలు జీవితం నిజం, ఆయనను ఈ వయసులో అరెస్ట్ చేయడం కూడా అయ్యో అని అనుకున్న మాట నిజం. కానీ ఇవన్నీ సానుభూతిగా మారతాయా అన్నదే ఆలోచించాలని అంటున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా చంద్రబాబుకు సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అవదని అని అన్నవారే ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు అంటే వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే చాణక్యుడు. ఆయన ఇమేజ్ అలాగే ఉంది. చంద్రబాబు నన్ను వేధించారని చెప్పుకుంటూ మీటింగ్లు పెడితే జనాలు కన్నీరు కార్చి ఈవీఎంలలో సైకిల్ గుర్తుకు ఓటేస్తారా అంటే డౌటే అంటున్నారు. వైసీపీ మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద గతంలో మాదిరిగానే టీడీపీ పోరాడితేనే ఫలితం ఉంటుంది అని అంటున్నారు. ప్రజలు అదే కోరుకుంటారు అని అంటున్నారు. వైసీపీకి మేమే ఆల్టర్నేషన్ అని టీడీపీ గట్టిగా చెప్పాలి. వైసీపీ కంటే మేలైన సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తామని చెబితే జనాలు టర్న్ అవుతారేమో చూడాలని అంటున్నారు.